वेलकम टू ऑल आईक्यू अकाडमी यूट्यूब क्लासेस बायोलॉजी टुडे टॉपिक एंटे मन को ब्लड सर्कुलेटरी सिस्टम ओके ब्लड सर्कुलेटरी सिस्टम गुरिंचि डिस्कस चेद्दाम ब्लड सर्कुलेटरी सिस्टम एला सर्कुलेट अवुतुंदी टोटल डीटेल गा मनमु टुडेस क्लास लोंचि डीटेल गा सर्कुलेटरी सिस्टम अनेदी लर्न अयिता उंदाम अन्नमाट चूडंडि फस्ट टुडे टॉपिक एंटि मनकु ब्लड सर्कुलेटरी सिस्टम ब्लड सर्कुलेटरी सिस्टम अंटे एंटी सर्कुलेशन ऑफ ब्लड गानी एनर्जी गानी और न्यूट्रिएंट्स इवन्नी एमैते मन को सर्कुलेटरी सिस्टम किंदने वस्तायि ओके इवन्नी सर्कुलेट अवुतूने उंटायि मन की మొత్తం ఓకే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇవి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ కానీ ఎనర్జీ కానీ న్యూట్రియంట్స్ కానీ చూడండి సర్క్యులేటరీ సిస్టమ్ ఇది ఎవరు డిస్కవర్ చేసింది డిస్కవర్డ్ బై విలియం హార్వే ఎవరు విలియం హార్వే అనే అతను ఈ సిస్టమ్ని డిస్కవర్ చేశాడు టోటల్గా మనకు సర్క్యులేటరీ సిస్టమ్ ఎన్ని టైప్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అదే ఫస్ట్ టైప్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి సెకండ్ది క్లోజ్ సిస్టమ్ అని చెప్పచ్చు టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్నమాట ఒకటి ఓపెన్ రెండోది క్లోజ్ అన్నమాట చూడండి ఓపెన్ సిస్టంలో ఏంటంటే బ్లడ్ అనేది బ్లడ్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ ఆఫ్ టిష్యూ అని చెప్పచ్చు కాంటాక్ట్ ఆఫ్ టిష్యూ బ్లడ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట టిష్యూతో దీనికి ఏం చెప్పచ్చు అంటే ఆర్థోపోడా ఓకే ఆర్థోపోడా అని చెప్పచ్చు అంటే ఏం రావచ్చు అన్నీ వస్తాయన్నమాట ఇన్సెక్ట్ కానీ మస్కిటోస్ కానీ ఇవన్నీ రాసుకోవచ్చు మీరు ఫ్లైస్ కానీ హౌస్ ఫ్లైస్ కానీ ఇవన్నీ ఓకే ఇవన్నీ ఆర్థోపోడా ఇవన్నీ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ కిందకి వస్తాయి క్లోజ్డ్ సిస్టమ్ ఏంటంటే బ్లడ్ వెజల్స్లో అనేది బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది దీన్ని ఏమంటామంటే క్లోజ్ సిస్టమ్ అంటాం దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే హ్యూమన్స్ కానీ అనిమల్స్ ఇవన్నీ ఓకే క్లోజ్ సిస్టమ్ అనమాట ఇవన్నీ ఓకే ఓపెన్ సిస్టమ్ నెక్స్ట్ క్లోజ్ సిస్టమ్ ఇదేంటి బ్లడ్ వెజల్స్లో వెళ్తుంది ఇది కాంటాక్ట్ ఆఫ్ టిష్యూ డైరెక్ట్లీ కనెక్ట్ లేదా కాంటాక్ట్ ఏదని చెప్పచ్చు అనమాట కాంటాక్ట్ ఆఫ్ టిష్యూ అనమాట ఇవి మనకు టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి వెళ్ళే ముందు ఫస్ట్ బ్లడ్ గురించి డిస్కస్ చేయాలి బ్లడ్ ఏంటి బ్లడ్ ఓకే బ్లడ్ గురించి డిస్కస్ బ్లడ్ అనేది ఏంటి ఫస్ట్ మనకు కనెక్టివ్ టిష్యూ బ్లడ్ అనేది ఏంటి కనెక్టివ్ టిష్యూ అన్నమాట బ్లడ్ అనేది ఇది ఏం చేస్తుంది బ్లడ్ అనేది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ న్యూట్రియన్స్ వీటిని ఏం చేస్తుంది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట బ్లడ్ అనేది ఓకే బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ న్యూట్రియన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఈ బ్లడ్ ఎంత ఉండాలి బ్లడ్ అమౌంట్ అంటే 5.5 లీటర్స్ ఓకే 5.5 లీటర్స్ ఉండాలి బ్లడ్ అమౌంట్ బాడీలో నెక్స్ట్ వీటి యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అంటే 7.4 అన్నమాట ఓకే 7.4 అనేది పిహెచ్ వాల్యూ ఆఫ్ బ్లడ్ 7.4 దాని తర్వాత బ్లడ్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది ఫార్మేషన్ అంటే టూ టైప్స్ చెప్పచ్చు ఇందులో ఫస్ట్ది వచ్చి
ఎంబ్రియో. ఓకే ఎంబ్రియో, ఎంబ్రియోలో ఎక్కడ ఫామ్ అవుతుందంటే లివర్లో అనేది ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అడల్ట్స్లో ఎక్కడ అంటే బోన్ మ్యారో, బోన్ మ్యారో, బోన్ మ్యారోలో అడల్ట్స్ అనమాట. ఎంబ్రియో వాళ్ళకి ఏంటి లివర్లో అనేది ప్రొడ్యూస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ బ్లడ్ స్టోరేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ స్టోర్ ఎక్కడ స్టోర్ జరుగుతుంది అంటే ఏం చెప్పచ్చు బ్లడ్ బ్యాంక్. బ్లడ్ని ఎక్కడ స్టోర్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ అని చెప్పచ్చు. బాడీలో బ్లడ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ బ్యాంక్లోనే కదా బ్లడ్ అంతా స్టోర్ అయ్యేది. అదే బాడీలో ఎక్కడ అంటే స్ప్లీన్ అని చెప్పాలి, ఎక్కడ స్ప్లీన్, స్ప్లీన్లో అనమాట. మనకు ల్యాబ్స్ ఉంటాయి అనమాట, బయట చూసింటారు ల్యాబ్స్లో బ్లడ్ అనేది స్టోర్ చేస్తుంటారు కదా బయట, అది 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. వీడి యొక్క వ్యాలిడిటీ ఎంత అంటే 42 డేస్ మాత్రమే. దాని తర్వాత ఏమవుతుంది గడ్డ కట్టిపోవడం అనేది జరుగుతుంది. బ్లడ్ గడ్డ కట్టకుండా ఇదిగున ఉండడానికి ఏమి యూజ్ చేస్తారంటే ఆక్సిలైట్ అనేది యూజ్ చేస్తారనమాట. అందులో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది క్లాటింగ్ జరగకుండా అలాగే ఉంటుంది. ల్యాబ్స్లలో 42 డేస్ కన్నా ఎక్కువ ఉండదు బ్లడ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్టోర్ చేస్తే, ఆ సెన్సియస్లో సెంటిగ్రేడ్లో స్టోర్ చేస్తే 42 డేస్ మ్యాక్సిమం. దాని తర్వాత ఏమవుతుంది గడ్డ కడుతుంది బ్లడ్ అనేది. ఓకే ఇది మనకు ఇంట్రడక్షన్ అనమాట, జస్ట్ బ్లడ్ గురించి ఏంటి, కనెక్టివ్ టిష్యూ ఫార్మేషన్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తుంది, పిహెచ్ వాల్యూ ఎంత, ఎంత అమౌంట్ ఉంటుంది, స్టోరేజ్ ఏంటి ఏంటి. ఓకే నెక్స్ట్ బ్లడ్ యొక్క పార్ట్స్ చూడండి, పార్ట్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ యొక్క పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట. చూడండి బ్లడ్ని 2 టైప్స్గా చేయొచ్చు, ఒకటి ప్లాస్మా, ఇంకొకటి బ్లడ్ కార్పస్కల్స్. ఓకే బ్లడ్ కార్పస్కల్స్ ఇవి ఎంత ఉంటుంది అంటే బ్లడ్లో ఇది బ్లడ్ కార్పస్కల్స్ అనేది 45% అనేది ఉంటుంది, ఈ ప్లాస్మా అనేది 55% ఉంటుంది. ఓకే బ్లడ్లో ప్లాస్మా అనేది 55% ఉంది, బ్లడ్ కార్పస్కల్స్ అనేది 45%. చూడండి ఫస్ట్ ప్లాస్మా ఇదేంటంటే కలర్లెస్ అనమాట, ప్లాస్మా అనేది ఏంటి కలర్లెస్. ఇంకా ఏం చెప్పచ్చు ఇదేం చేస్తుంది బ్లడ్ విస్కోసిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇదేం చేస్తుంది హ్యావింగ్ క్లాటింగ్ ప్రోటీన్ అనేది ఉంటుందంట ప్లాస్మాలో. ఓకే క్లాటింగ్ ప్రోటీన్ అనేది ప్లాస్మాలో ఉంటుంది 10% అలాగ మాత్రమే. నెక్స్ట్ ఇదేం చేస్తుంది ఈ ప్లాస్మా అనేది ఏంటంటే బ్లడ్లో పిహెచ్ వాల్యూ చెప్పాం కదా 7.4, అట్లా యాసిడ్ ఉండకూడదు అట్లా బేస్ ఉండకూడదు, అలాగా ఉండకుండా దీన్ని ఏం చేస్తుంది పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది ప్లాస్మా అనేది. బ్లడ్లో పిహెచ్ వాల్యూని కూడా మెయింటైన్ చేస్తుంది, మొత్తం బేసిక్ ఉండకుండా ప్యూర్ అసిడిక్గా మారకుండా అలాగా ఉండకుండా మెయింటైన్ చేస్తుంది ఏది ఈ ప్లాస్మా అనేది, పిహెచ్ వాల్యూని కూడా మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు ప్లాస్మా అని చూడండి, ప్లాస్మాలో ఈ టోటల్ ఈ ప్లాస్మా ఉంది కదా, ఈ ప్లాస్మా లోపల 92% ప్లాస్మాలో వాటర్ అనేది ఉంటుంది, 92% వాటరే ఉంటుంది ప్లాస్మాలో. 7% ఏముంటుందంటే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ప్లాస్మాలో, 7% ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్లో కూడా ఏముంటాయి సార్ అంటే అల్బుమిన్ అని, అల్బుమిన్ ఒకటి, దాని తర్వాత ప్రోథాంబిన్ అనేది ఒకటి, దాని తర్వాత ఫిబ్రినోజన్ అనేది ఒకటి. ఓకే ఈ 3 టైప్స్ ఆఫ్ ఈ ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట 7% దేందులో ప్లాస్మాలో. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 1% ఉంది కదా, ఈ 1% ఏంటంటే అదర్ సబ్స్టెన్సెస్ వేరేవి అన్నీ కలిపి 1% ఉంటాయి, అదర్ సబ్స్టెన్సెస్ 1%. ఇది టోటల్గా ప్లాస్మాలో ఉండేవి అనమాట. ఓకే ప్లాస్మాకు సంబంధించినది ప్లాస్మాలో ఉండేవి ఇది. కలర్లెస్, బ్లడ్ విస్కోసిటీ ప్రొవైడ్ చేస్తుంది, హ్యావింగ్ క్లాటింగ్ ప్రోటీన్ ఉంటుంది, పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది, 92% వాటర్ ఉంటుంది ప్లాస్మాలో, 7% ప్రోటీన్, ఏవేవి ఉంటాయి కూడా చెప్పాను, దాని తర్వాత 1% అదర్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లాస్మా అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది 10% ఆక్సిజన్, మనం తీసుకున్న దాంట్లో 10% అనేది ఈ ప్లాస్మాని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆక్సిజన్.
అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా 3 to 7% అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 3 to 7% అంటే ట్రాన్స్పోర్ట్. ఏది ఆక్సిజన్ అయితే 10%, కార్బన్ డైఆక్సైడ్ 3 to 7% అనేది ఈ ప్లాస్మా అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్ ప్లాస్మాలో ప్రోటీన్ లెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే సీరం అంటారు. ఓకే ప్రోటీన్ లెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు సీరం అని చెప్తారన్నమాట. ఓకే గుర్తుపెట్టుకోవాలి ప్రోటీన్ లెస్ దేని అంటారు సీరం. ప్రోటీన్ తక్కువ అయినప్పుడు దాన్ని ఏమంటారు సీరం అంటారు. ఓకే ఇవి మనకు ప్లాస్మా గురించి అనమాట. ఓవరాల్గా చూడండి 55% ప్లాస్మా అనేది ఉంటుంది బ్లడ్లో. ఆ 55%లో చూడండి వాటర్ కానీ ప్రోటీన్ కానీ మళ్ళీ అయినా కూడా 100% కదండి సార్, ఇక్కడ 55 ఉందని కాదు. ఉన్న 55%లో ఇవి డివిజన్స్ అనమాట. 55 దాంట్లో 92% వాటర్. ఓకే అందులో 7% అందులో 1% కలర్లెస్, ప్రోటీన్, పిహెచ్ వాల్యూ, ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఇది ఓవరాల్గా ప్లాస్మా. నెక్స్ట్ ఏంటి బ్లడ్ కార్పస్కల్స్ చూడండి, ఇదంతా 45%. నెక్స్ట్ సెకండ్ బ్లడ్ కార్పస్కల్స్, ఇందులో ఏమొస్తుంది అన్నీ వస్తాయి అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్ అని బ్లడ్ కార్పస్కల్స్ ఇక్కడే చేస్తాం అన్నమాట. బ్లడ్ కార్పస్కల్స్ ఇవి ఎన్ని విధాలుగా అంటే 3 types ఆఫ్ డివిజన్. ఒకటి ఆర్బీసీ, ఒకటి డబ్ల్యూబీసీ, నెక్స్ట్ ప్లేట్లెట్స్. ఓకే 3 types అనమాట బ్లడ్ కార్పస్కల్స్ అనేవి 45%. 3 types డివిజన్స్ ఆర్బీసీ ఒకటి, డబ్ల్యూబీసీ ఒకటి, ప్లేట్లెట్స్ ఒకటి. చూడండి ఫస్ట్ ఆర్బీసీ గురించి డిస్కస్ చేస్తాం. ఆర్బీసీ రెడ్ బ్లడ్స్ కార్పస్కల్స్. ఓకే రెడ్ బ్లడ్ సెల్స్ అనొచ్చు లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అనొచ్చు. చూడండి ఆర్బీసీ దీని యొక్క కెమికల్ నేమ్ ఆఫ్ ఆర్బీసీ ఏంటంటే అందరికి గుర్తుంటుంది ఇది ఎరిథ్రోసైట్. ఓకే ఎరిథ్రోసైట్స్ కెమికల్ నేమ్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీ యొక్క కెమికల్ నేమ్ ఏంటి ఎరిథ్రోసైట్స్. ఎవరు డిస్కవర్డ్ బై ఎవరు అంటే మెల్ ఫాంగీ అండ్ స్వార్టర్డమ్. ఓకే స్వార్టర్డమ్ అనే అతను వీళ్ళు ఏంటి ఆర్బీసీని డిస్కవర్ చేశారు. దీని యొక్క షేప్ ఎలాగుంటుంది, షేప్ ఎలాగుంటుంది అంటే టాబ్లెట్ షేప్ అని చెప్పాలి. టాబ్లెట్ షేప్ ఆర్ బై కాన్కేవ్ అని కూడా చెప్పచ్చు. బై కాన్క్యూ షేప్ ఓకే రెండిట్లో ఏదని చెప్పచ్చు. షేప్ ఏంటంటే టాబ్లెట్ షేప్ ఆర్ బై కాన్క్యూ. బై కాన్క్యూ షేప్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్బీసీ ఎంత అమౌంట్ ఉంటుందంటే ఎంత ఉంటుంది మన బాడీలో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఇవి 4.5 to 5.5 million cc. ఓకే 4.5 to 5.5 అమౌంట్ ఇది రెడ్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఉండేది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఏముంటాయంటే ఇట్ కంటెన్స్ ఆర్బీసీలో ఏముంటుంది హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది ఆర్బీసీలో. హీమోగ్లోబిన్ చూడండి హీమ్ హీమ్ అంటే ఏంటంటే దీన్ని పిగ్మెంట్ అంటాం. ఓకే పిగ్మెంట్ ఇది ఏం చేస్తుందంటే రెడ్ కలర్ ఉండేలా చేస్తుంది. రెడ్ కలర్ పిగ్మెంట్ అనేది ఏంటి రెడ్ కలర్ అన్నమాట. దీన్ని ఏమనొచ్చు హీమోగ్లోబిన్ని ఆక్సిజన్ క్యారియర్ అని కూడా అనొచ్చు. ఓకే ఆక్సిజన్ క్యారియర్ అని కూడా పిలుచొచ్చు. ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆక్సిజన్ క్యారియర్. ఆల్రెడీ చెప్పాను హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ రెండు కలిస్తే ఏమని పిలుస్తాం HbO2 అని. ఏమని చెప్తాం ఆక్సిహీమోగ్లోబిన్ అని చెప్తుంటాం. హీమోగ్లోబిన్ ఆక్సిహీమోగ్లోబిన్. ఓకే ఆక్సిజన్ రియాక్ట్ అయితే హీమోగ్లోబిన్ అనేది HbO2 ఆక్సిహీమోగ్లోబిన్ అంటాం. ఓకే నెక్స్ట్ గ్లోబిన్. ఈ గ్లోబిన్ అంటే ఏంటంటే ఐరన్ అనమాట. ఐరన్ ఏమంటాం గ్లోబిన్ అంటాం. ఓకే హీమోగ్లోబిన్ గురించి చిన్న ఐడియా.
ఓకే హీమో అంటే ఏంటి, పిగ్మెంట్ రెడ్ కలర్ ఉండేలా చేస్తుంది, గ్లోబిన్ అంటే ఐరన్, హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, ఆక్సి హీమోగ్లోబిన్. ఇదేం చేస్తుంది, హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారియర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్షిప్ లాగా హీమోగ్లోబిన్ ఆక్సిజన్ అనేది. నెక్స్ట్ ఇంకా ఫార్మేషన్, ఈ ఆర్బీసీస్, ఈ ఆర్బీసీస్ అనేది బాడీలో ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఫార్మేషన్ ఎక్కడైతాయి ఈ ఫార్మేషన్ అంటే ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పాం కదా బోన్ మ్యారో, బోన్ మ్యారోలో అనేవి ఈ ఆర్బీసీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది, బోన్ మ్యారోలో జరుగుతుంది. నెక్స్ట్ వీటి యొక్క డెత్ కానీ రీసైకిల్ మళ్ళీ రావడం కానీ, ఇవన్నీ డెత్ కానీ రీసైకిల్ కానీ ఇవి ఎక్కడ జరుగుతాయి అంటే స్ప్లీన్ అన్నమాట. ఓకే స్ప్లీన్లో జరుగుతాయి, అన్నీ గుర్తుండాలి ప్రతి ఒక్క పాయింట్. నెక్స్ట్ స్ప్లీన్లో ఉండాలి. ఇంకా దీనికి ఏం చెప్పచ్చు, ఈ ఆర్బీసీలో నో న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియస్ అనేది ఉండదు ఆర్బీసీలో. ఎక్కడంటే న్యూక్లియస్ అంటే లేదు, ఉండదు. ఓకే న్యూక్లియస్ అనేది ఉండదు, న్యూక్లియస్. దాని తర్వాత ఇంకేం చెప్పచ్చు, న్యూక్లియస్ లేకుండా సెల్ డివిజన్ జరుగుతుందా, జరగదు. కాబట్టి నో సెల్ డివిజన్, నో సెల్ డివిజన్. ఇంకా ఏం చెప్పచ్చు, దీంట్లో మైటోకాండ్రియా ఉంటుందంటే మైటోకాండ్రియా కూడా ఉండదు ఆర్బీసీలో. ఏముండదు, నో మైటోకాండ్రియా. నెక్స్ట్ ఈ ఆర్బీసీ అనేవి రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేస్తాయా అంటే ఇంకేం చెప్పచ్చు, నో పార్టిసిపేషన్, నో పార్టిసిపేషన్, నో పార్టిసిపేషన్ ఇన్ రెస్పిరేషన్, రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేయవు. ఓకే ఇవి కూడా గుర్తుండాలి. ఇందులో న్యూక్లియస్ ఉండదు, సెల్ డివిజన్ జరగదు, మైటోకాండ్రియా అనేది ఉండదు, పార్టిసిపేషన్ ఉండదు రెస్పిరేషన్లో. ఓకే ఇది మీకు ఓవరాల్గా ఆర్బీసీ అనమాట, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి కంప్లీట్గా. నెక్స్ట్ చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి మీకు ఇది కంప్లీట్గా చూడండి. డెత్, ఇది స్ప్లీన్ అన్నాం కదా, డెత్ జరిగేది ఎక్కడ, స్ప్లీన్. ఈ స్ప్లీన్ ఇంకోటి నేమ్తో ఇంకేం పిలిచచ్చు, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని కూడా చెప్పచ్చు. ఓకే ఆర్బీసీ, గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ, స్ప్లీన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని కూడా పిలుస్తారు. ఇవి మీకు ఓవరాల్గా కంప్లీట్గా ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ కార్పసెల్స్, కార్పస్కల్స్ గురించి డీటెయిల్గా అనమాట. కెమికల్ నేమ్ ఏంటి, ఎరిథ్రోసైట్. ఎవరు డిస్కవర్ చేశారు దాని చూడండి, ఎవరు డిస్కవర్ చేశారు, కెమికల్ నేమ్ ఏంటి. నెక్స్ట్ షేప్ ఏంటి, దాని యొక్క ఇట్ కంటెంట్స్ ఏముంటుంది అందులో, హిమోగ్లోబిన్, గ్లోబిన్ అంటే ఏంటి, హీమో అంటే ఏంటి, HbO2 అంటే ఏంటి, ఆక్సిహిమోగ్లోబిన్. ఎక్కడ ఫార్మేషన్ జరుగుతాయి, బోన్ మ్యారోలో. ఎక్కడ డెత్ కానీ రీసైకిల్ జరిగేది, స్ప్లీన్లో. దీని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. ఎంత అమౌంట్ ఉంటుంది మన బాడీలో, 4.5 to 5.5 మిలియన్ సీసీ. దాని తర్వాత ఇందులో న్యూక్లియస్ ఉండదు, సెల్ డివిజన్ అనేది జరగదు, మైటోకాండ్రియా అనేది ఉండదు, నో పార్టిసిపేషన్ రెస్పిరేషన్లో కూడా పార్టిసిపేట్ అనేవి చేయవు ఆర్బీసీ అనేవి. ఓకే ఇది మీకు రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ గురించి డీటెయిల్గా. నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకు, WBC, ప్లేట్లెట్స్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.